ముందుగా ఈ ప్రకృతికి ఈ ప్రకృతిని నడిపిస్తున్నటువంటి పంచభూతాలకు కోటి దండాలు తెలియజేసుకుంటూ మనం చేసేటువంటి ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వరి కూడా వేయడం జరిగిందండి. అయితే ఆ వరిని పందులు పాడు చేయడంతో నేను ఆ వీడియో అనేది చేయలేదండి. అనుకోకుండా నేను ఊహించలేనటువంటి ఒక మిరాకిల్ జరిగిందండి. అదేంటంటే అది ఏ విధంగా వచ్చిందనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. నేను మొదట్లో ఈ విధంగా నేను దుక్కు చేసి ఈ విధంగా మడినని రెడీ చేసుకున్న తర్వాత నేను యద పద్ధతిలో నేను నాటడం జరిగిందండి. ఈ విధంగా ఒక్కొక్కటి రెండేసి మూడేసి గింజలు నాటడం జరిగిందండి. ఈ విధంగా నాకు వరి అనేది వచ్చింది. లెవెలింగ్ తాడుతో నేను వేయడం జరిగింది. అలా వేసినటువంటి వరి ఈ విధంగా మనకి వచ్చిందండి. మీరు చూడొచ్చు గ్రోత్ అనేది చాలా మంచిగా చాలా హైట్గా కూడా నాకు వరి అనేది రావడం జరిగిందండి. మీరు చూడొచ్చు హైటు అలాగే నేను వేసినటువంటి విత్తనాలు రెండు మూడు నేను యద పద్ధతిలో నాటడం జరిగిందండి. లెవెలింగ్ తాడుతో నేను సాలుకు సాలుకు మధ్యలో అడుగున్నారా మొక్కకి మొక్క మధ్యలో అడుగు పెట్టి నేను నాటడం జరిగిందండి. ఇది మీరు చూడొచ్చు చాలా మంచిగా గ్రోత్ అనేది రావడం జరిగిందండి. ఈ విధంగా వచ్చినటువంటి వరిని పందులు అలాగే కోతులు పాడు చేయడం జరిగిందండి. అవి ఏ విధంగా పాడు చేసాయంటే మీరు చూడొచ్చండి ఈ విధంగా మనకి వరి అనేది పాడు చేయడం జరిగింది. ఈ పాడు చేసినటువంటి వరికి మొదటి నుంచి మరొక మారు ఈ మొలకలు అనేది రావడం జరిగింది. మీరు గమనించవచ్చు. నేను ఊహించలేదండి. ఇది దేశవాళీ విత్తనంలో ఉన్నటువంటి గొప్పతనమే అనుకోవచ్చండి. మీరు గమనించవచ్చు ఎదిగినటువంటి పంట మొత్తం కూడా ఇవి తొక్కేసి తినేయడం జరిగిందండి. అడవి పందులు అవి తినేసాక మళ్ళీ ఇవి మొలక మొలిచి మనకి వరి అనేది దిగుబడి రావడం జరిగింది. అయితే మొదట్లో వచ్చినంత మంచి హీల్డింగు మంచి గ్రోత్ అనేది రాలేదు. కానీ కొద్ది మొత్తంలో నాకు ఈ దిగుబడి అనేది రావడం జరిగిందండి. ఎంతో కొంత నేను పోయింది ఇంకా నేను వేసినటువంటి పంట వృధా అయిపోయిందని అనుకున్నటువంటి సమయంలో నాకు మళ్ళీ ఇది ఈ విధంగా చిగురించి నాకు పంట దిగుబడి అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా గొప్ప విషయం అండి. ఈ విధంగా మనం దేశవాళీ విత్తనం వాడినట్లయితే మనం వాడేటువంటి విత్తనంలో రోగనిరోధక శక్తి తెగుళ్ళని తట్టుకునేటువంటి గుణం ఎక్కువగా ఉండి అలాగే తుఫాన్ నుంచి రక్షించుకోవడానికి ఎక్కువ శక్తిని పొంది మనకి మంచిగా పోషక విలువలతో నిండి ఉన్నటువంటి ఈ దేశవాళీ విత్తనం మనకి ఒక్కొక్కసారి ప్రకృతి లేదా ఈ జీవరాశులు పాడు చేసినప్పుడు మరో మారు మనకి అవకాశం ఇచ్చేటువంటి విత్తనం ఈ దేశవాళీ విత్తనం అనేది నాకు రుజువైందండి. నా అనుభవంతో నేను మీకు వివరించడం జరుగుతుందండి. అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా దేశవాళీ విత్తనం వాడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.